నెంబర్ 1 గప్పి ఫిష్. ఈ వీడియో థంబ్నైల్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది. బిగినర్స్ కోసం ఏ ఫిషెస్ బెస్ట్ వాటి గురించి అయితే మాట్లాడుతాను. ఫస్ట్ది గప్పి ఫిష్ అన్నమాట. అందరూ ఒకటైదు గుర్తుంచుకోవాలి, మినిమం బేసిక్ లేకుండా మీరు ఎక్వేరియం షాప్కి బ్లైండ్గా వెళ్ళైతే ఎవ్వరూ ఎక్వేరియం ఫిష్ని అనేది అయితే బై చేయొద్దు. అండ్ ఇప్పుడు మనం గప్పి ఫిష్ ఎందుకంటే బిగినర్స్కి రికమెండేషన్ చేస్తున్నాను. ఇది చాలా లో కాస్ట్ ఫిష్ అన్నమాట. మార్కెట్లో కోవిడ్కి ముందు 30 రూపీస్కే దొరికేది, ఆఫ్టర్ కోవిడ్ ఒక 50 అబోవ్ అయితే ఉంది దీని ప్రైస్ రేట్ అనేది. అది ఒక పాయింట్. అండ్ అలాగే ఇది వితౌట్ ఆక్సిజన్ గప్పి ఫిష్ కెన్ లివ్, అంటే గప్పి ఫిష్ ఆక్సిజన్ లేకుండా కూడా బతకగలదు. అండ్ అలాగే వెరీ 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 లో మెయింటెనెన్స్ ఫిష్ గప్పి ఫిష్. అండ్ అలాగే ఫ్రెండ్స్, మీరు మీ దగ్గర ఉన్నే ఏ టైప్ ఫిష్ ఫుడ్ అయినా సరే దాన్ని మీరు గుండ్లా చేసి కానీ లేదంటే నార్మల్గా ఎటువంటి పిల్లెట్ అయినా ఆల్ టైప్ ఆఫ్ ఎక్వేరియం ఫిష్ పిల్లెట్స్ గప్పి ఫిష్ కెన్ ఈట్. అంటే ఎటువంటి రకమైన పిల్లెట్ ఫుడ్ అయినా సరే గప్పి ఫిష్ అయితే చాలా ఈజీగా తింటుంది. అండ్ అలాగే దీంట్లో ప్లస్ పాయింట్ వచ్చేసి గప్పి ఫిష్ బ్రీడింగ్ కనుక చేసిందంటే మినిమం 20 ఫిషెస్ వరకు అయితే ఈజీగా పిల్లలు అయితే పెడుతుంది. అండ్ అలాగే గప్పి ఫిష్ బ్రీడింగ్ మీద నేను వీడియోస్ చేశాను, లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. మేల్ ఫీమేల్ ఐడెంటిఫికేషన్ కూడా లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. మేల్స్ అనేది ఫీమేల్తో పోల్చుకుంటే డార్కిష్ కలర్లో ఉంటుంది, ఫీమేల్ అనేది లైట్ కలర్లో ఉంటుంది. అండ్ అలాగే దాని మీద పూర్తి డీటెయిల్స్ వీడియో కావాలి అనుకుంటే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది, చూడండి. నేను బిగినర్స్కి సజెస్ట్ చేసే ఫస్ట్ ఫిష్ అయితే గప్పి ఫిష్ అన్నమాట. మీరు ఎక్కడి వరకు స్క్రీన్ మీద చూశారు కదా. అండ్ అవర్ సెకండ్ ఫిష్ ఫర్ బిగినర్స్ జిబ్రా ఫిష్ అండ్ నియాన్ టెట్రా. జిబ్రా ఫిష్ అన్న నియాన్ టెట్రా అన్న ఒకే జాతికి సంబంధించినవి గాయస్, ఇదైతే గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూసేది అయితే జిబ్రా ఫిష్. దీన్ని సజెస్ట్ చేయడానికి కారణాలు చాలా ఎక్కువ అయితే ఉన్నాయి. యాక్చువల్గా ఇది ఫస్ట్ ప్లేస్లో ఉన్నా పర్లేదు, ఇది సెకండ్ ప్లేస్లో ఉన్నా పర్లేదు ఫర్ బిగినర్స్కి. ఎందుకంటే మార్కెట్లో సేమ్ గప్పి ఫిష్ రేట్ ఇదైతే ఉంటుంది, కలర్ బట్టి రేట్స్ అనేవి అయితే చేంజ్ అవుతాయి. అండ్ సేమ్ యాజ్ గప్పి ఫిష్, జిబ్రా ఫిష్ ఆల్సో కెన్ లివ్ వితౌట్ ఆక్సిజన్. జిబ్రా ఫిష్ కూడా ఆక్సిజన్ లేకుండా అయితే బతుకుద్ది. అండ్ అలాగే మీరు స్మాల్ బౌల్స్లో పెట్టుకున్న 1 ఫిట్ ఎక్వేరియం ట్యాంక్స్లో పెట్టుకున్నా సరే జిబ్రా ఫిష్ని అయితే ఈజీగా మెయింటైన్ చేయొచ్చు. అండ్ దీని మెయింటెనెన్స్ అయితే వెరీ వెరీ లో, ఇదైతే గప్పి ఫిష్ కన్నా చాలా తక్కువ మెయింటెనెన్స్ అన్నమాట జిబ్రా డానియోస్ అనేవి. అండ్ అలాగే జిబ్రా డానియోస్తో పాటు వీటి జాతికి సంబంధించిన ఇంకొక ఫిష్ కూడా ఉంది, అది ఏంది అంటే నియాన్ టెట్రా. ఈడ మీరు చూస్తున్నారు కదా నియాన్ టెట్రా, ఇది జిబ్రా డానియోస్తో పోల్చుకుంటే ఒక 20 రూపీస్ 30 రూపీస్ ఎక్స్ట్రా అయితే ఉంటుంది. బట్ నియాన్ టెట్రాస్ అండ్ జిబ్రా ఫిషెస్ ఆర్ బెస్ట్ ఫ్యామిలీ ఫిషెస్ అన్నమాట. అండ్ ఇవన్నీ స్కూలింగ్ ఫిషెస్ అన్నమాట. మీరు ఒకేసారి ఒక గుంపులాగా వేసుకోవచ్చు మీ దగ్గర ఉన్న ట్యాంకులో, లేదంటే మేము ఒక 2 ఆర్ 3 ఫిషెస్ పెంచుకుంటామన్నా సరే పెంచుకోవచ్చు. ఇది వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అండ్ థర్డ్ ఫిష్ ఈజ్ మౌలీ అండ్ ప్లాటీ. మౌలీ ఫిష్ని థర్డ్ ప్లేస్లో పెట్టడానికి కారణాలు అయితే 2 ఉన్నాయి. కొన్ని మౌలీస్ ఫామ్స్లో పెంచినప్పుడు వీటికి ఆక్సిజన్ అయితే అవసరం లేదు, బట్ మీరు ఎక్వేరియం షాప్కి ఎప్పుడైతే తీసుకొని వస్తారో ఎక్వేరియం షాప్లో వీటికి ఆక్సిజన్ అనేది అలవాటు చేసేస్తారనమాట. దానితోడు మన వాళ్ళ ఇంటికి తీసుకొచ్చిన తర్వాత కూడా ఆక్సిజన్ పెడతారు కాబట్టి వీటికైతే ఆక్సిజన్ అలవాటు అయిపోద్ది. స్క్రీన్ మీద చూసేదైతే మౌలీ ఫిష్. అండ్ అలాగే మౌలీ ఫిష్లో ఇదొక కలర్ అనమాట, ముందు చూసేది బ్లాక్ కలర్ అండ్ ఇదైతే ఆరెంజ్ కలర్. మౌలీ ఫిషెస్కి ఆక్సిజన్ ఉండాలా లేదా భయ్యా అంటే మీరు లైవ్ ప్లాంట్స్ కనుక పెట్టుకుంటే ఆక్సిజన్ అయితే అక్కర్లేదు. మీరు లైవ్ ప్లాంట్స్ పెట్టడం చిన్న పాట్లో పెడతాం, లేదంటే 1 ఫిట్ 2 ఫిట్ ఎక్వేరియంస్లో పెడతాం అంటే కంపల్సరిగా మౌలీ ఫిష్కి అయితే ఆక్సిజన్ ఉండాలి. బట్ మౌలీ ఫిషెస్ వితౌట్ ఆక్సిజన్ కూడా బతికే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా అయితే ఉన్నాయి. అండ్ అలాగే అనదర్ కలర్ ఈజ్ వైట్ కలర్. మౌలీస్లో వైట్, ఆరెంజ్, ఇంకా చాలా మిక్స్డ్ కలర్స్ అయితే ఉన్నాయి మార్కెట్లో. ఇది కూడా అంతే, ఇది కూడా యాజ్ సేమ్ యాజ్ గప్పి ఫిష్ లాగే 30 రూపీస్ నుండి స్టార్ట్ అయితే అవ్వేది కోవిడ్కి ముందు. కోవిడ్ తర్వాత అయితే ఇది ఇంకా చాలా రేట్ అయితే పెరిగింది, ఒక 50 రూపీస్ నుండి స్టార్ట్ అవుతుంది. లో బడ్జెట్ భయ్యా, లేదు మీ లో బడ్జెట్లో కొనం ఇంకా హై బడ్జెట్లో కొంటాం అంటే మీ అందరి కోసం ఒక ఫిష్ అయితే ఉంది, వెయిట్ చేయండి. అండ్ మౌలీ ఫిషెస్ కూడా సేమ్ యాజ్ గప్పి అండ్ జిబ్రా అండ్ ప్లాటీ. ఎందుకంటే ఇది ప్లాటీ ఇప్పుడు మీకు స్క్రీన్ మీద చూపించేది. ఇవన్నీ ఏ ఎక్వేరియం షాప్లో మీరు అడిగినా సరే ఇవన్నీ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఎందుకంటే ఇవన్నీ బిగినర్స్ కోసం ఉండే ఫిషెస్ అన్నమాట, లేదంటే బ్రీడింగ్ పెట్టుకుంటాం అయినా సరే ఇవన్నీ ఎక్సలెంట్ బ్రీడ్స్. ఇవన్నీ లైవ్ బేరర్ ఫిషెస్ అన్నమాట మౌలీ, గప్పి,
జెబ్రా డానియస్ అయితే ఎగ్స్ అయితే పెడితే వాటి లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూడండి. అండ్ ఫోర్త్ ఫిష్, మోస్ట్ ఇంపార్టెంట్ ఫిష్ ఈజ్ గురామి ఫిష్. గురామి ఫిష్ని ఎందుకంటే నేను సజెస్ట్ చేస్తున్నా పర్సనల్గా, నేను పెంచను కాబట్టి అయితే చెప్తున్నా. గురామి ఫిష్ కూడా ఆక్సిజన్ లేకపోయినా బతుకుద్ది, ఆక్సిజన్ ఉన్నా సరే బతుకుద్ది. ఎందుకంటే నేను కేవలం నేను పెంచను కాబట్టి చెప్పగలుగుతున్నా. అండ్ అలాగే గురామి ఫిష్ ఇందాకలా చూపించిన త్రీ ఫిషెస్తో పోల్చుకుంటే కొంచెం ఎక్కువ రేట్ అయితే ఉంటుందన్నమాట మార్కెట్లో. దీని ధర ఒక 60 రూపాయల నుండి సైజ్ బట్టి అయితే స్టార్ట్ అయితే అవుతుంది. అయితే ఇది గురామి ఫిష్. దీంట్లో కలర్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఇది కూడా సేమ్ యాజ్ గప్పి, మోలీ, జిబ్రా అండ్ నియోన్ టెట్ర అండ్ ప్లాటీ. ఎనీ ఫుడ్ ది విల్ ఈట్, అంటే ఇది అయితే ఏ ఫుడ్ అయినా అయితే తింటుంది. లైవ్ ఫుడ్, డ్రై ఫుడ్, లేదంటే లైవ్ వామ్స్, బ్లడ్ వామ్స్, ట్యూబిఫిక్స్ వామ్స్ ఏవైనా సరే. మీకు లైవ్ ఫుడ్స్ మీద అండ్ డ్రై ఫుడ్స్ మీద వీడియోస్ కావాలనుకున్నా సరే మన ఛానల్లో ఉన్నాయి, అన్నీ డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, చూడండి. లేదంటే మన ప్లేలిస్ట్లోకి వెళ్ళేది చూడండి. అండ్ గురామి ఫిషెస్ మీద ఎవరికైనా డౌట్ ఉంది మేల్ ఫీమేల్ ఎలా ఉంటుంది అంటే దాని వీడియో కూడా మన ఛానల్ అయితే క్లియర్ కట్గా అయితే వీడియో చేసి పెట్టడం అనేది జరిగింది. దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది. అండ్ అలాగే నా సజెషన్ ఫోర్త్ ఫిష్ అయితే గురామి ఫిష్ అనమాట బిగినర్స్కి. ఇవన్నీ చూడడానికి అంత అట్రాక్టివ్గా కనబడకపోయినా సరే ఇవి మెయిన్ బిగినర్స్ అయితే ఇవి బై చేయాలి. ఎందుకంటే బ్లైండ్ మైండ్తో మనం అయితే అస్సలు వెళ్ళకూడదు ఎక్వేరియం షాప్కి. అండ్ ఫిఫ్త్ ఫిష్ అవర్ ప్లాకు అండ్ పిరానా ఫిష్. ప్యాకు అండ్ పిరానా ఫిష్ గురించి ఒక ముక్క చెప్పే ముందు, నా దగ్గర ప్యాకు పిరానా ఫిషెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఎవరైనా బిగినర్స్ కానీ లేదంటే ఎవరైనా సరే పాండ్స్లో వేసుకుంటాను లేదంటే బిగ్ సైజ్ ఎక్వేరియంస్లో వేసుకుంటాను అంటే నా దగ్గర సేల్కి అయితే ఉన్నది 1 పెయిర్. అది ఓన్లీ విశాఖపట్నంలోనే సేల్ అయితే చేస్తాను, డెలివరీ ఈజ్ నాట్ అవైలబుల్. అండ్ అలాగే ప్యాకు పిరానా ఫిష్ని ఎందుకంటే భయ్య ఫిఫ్త్ ప్లేస్లో పెట్టినా, ఇది బిగినర్స్ కూడా తీసుకోవచ్చు. చాలామంది బేటా ఫిష్ ఎందుకు పెట్టలేదు, గోల్డ్ ఫిష్ ఎందుకు పెట్టలేదు అంటారు, బట్ దట్ ఈజ్ రాంగ్ సజెషన్. బేటా అండ్ గోల్డ్ ఫిష్ వాటి మెయింటెనెన్స్ అయితే నిజంగా చెప్తే దోలదీరిపోద్ది భయ్య వీటితో పోల్చుకుంటే. అయితే ప్యాకు అండ్ పిరానా ఫిష్ని మనం ఒక్కసారి తెచ్చి ట్యాంక్లో వేయడమే, ఆక్సిజన్ ఫిక్స్ చేసి పడేయడమే. దానికి నాచ్ ఉన్నా సరే బతికేస్తుంది, లేదంటే మీరు డ్రై ఫుడ్, లైవ్ ఫుడ్ అండ్ అలాగే ఇక్కడ మీరు చూస్తున్నారు చికెన్ లివర్ అండ్ గోట్ లివర్ కూడా మనం అయితే ఫీడ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మనం ఏవైనా చనిపోయిన ఫిషెస్ హెల్దీగా ఉండి చనిపోతాయి కదా ఫిషెస్, అవి కూడా మనం అయితే ఫీడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసేవన్నీ థంబ్నైల్స్, ఇవన్నీ మన ఛానల్కి సంబంధించిన వీడియోసే. ఇవన్నీ చూడకపోతే మన ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఈ వీడియోస్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. మన ఛానల్కి సెపరేట్గా ఈ పిరానా ఫిష్ సిరీస్ చూడడానికి చాలామంది ఫ్యాన్స్ అయితే ఉన్నారు. అండ్ దిస్ ఈజ్ ఫిఫ్త్ ఫిష్ పిరానా ఫిష్, ప్యాకు అండ్ పిరానా ఫిష్. ప్యాకు అండ్ పిరానా ఫిష్ అయితే మార్కెట్లో 300 అబౌవ్ అయితే ఉంటుంది. మరేం చేయలేం, మీరు ఎక్కువ కాస్ట్ పెట్టుకుంటాం భయ్య, మేము మిడిల్ క్లాస్ కాదు, మేము మాకు మంచి ఫిష్ కావాలి ఎక్కువ రేట్లో అంటే ప్యాకు అండ్ పిరానా ఫిష్కి అయితే వెళ్ళిపోండి. అండ్ ఇక్కడ ప్లేలిస్ట్ అయితే చూపిస్తున్నా కదా, ప్లేలిస్ట్ అన్నీ ఒకసారి చెక్ చేయండి, ఒక్కసారి వెళ్ళండి ప్లేలిస్ట్లోకి. మీకు కావాల్సిన ప్రతి వీడియో అయితే ఉంది, ప్రతి వీడియో అయితే ఉంది. అండ్ అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా ప్లేలిస్టే. గోల్డ్ ఫిష్ మీద, పిరానా ఫిష్ మీద, గప్పి ఫిష్ మీద చాలా చాలా వీడియోస్ అయితే ఉన్నాయి భయ్య. ఇగోండి గప్పి, మౌలి, ప్లాటీ, ఫ్లవరాన్, జిబ్రా ఫిష్, ఎర్వాన్ అన్నీ ఉన్నాయి. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. పార్ట్ 2 కూడా ఉంది. అక్వేరియం షాప్ వీడియో కమింగ్ సూన్.